రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు మనోహర్ పారికర్ గోవా సీఎం గా ఆయన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కొద్దిసేపటి క్రితం ఆయన గోవా గవర్నర్ ను కూడా కలిశారు గోవాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంగా ఉంది దీంతో ఇతరుల మద్దతుపైనే బీజేపీ ఆధారపడింది రక్షణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు మనోహర్ పారికర్ గోవా సీఎం గా ఆయన వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కొద్దిసేపటి క్రితం ఆయన గోవా గవర్నర్ ని కూడా కలిశారు గోవాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దూరంగా ఉంది దీంతో ఇతరుల మద్దతుపైనే బీజేపీ ఆధారపడింది దీనిపై మరిన్ని అప్డేట్స్ భరత్ అందిస్తారు భరత్ అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటికితం రాజ్ భవన్ లో గవర్నర్ మనోహర్ పరికర్ తో పాటు 22 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు గోవాలో నిజానికి ఇది అనూహ్య పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ 17 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది బీజేపీ 13 అసెంబ్లీ సీట్స్ గెలుచుకుంది సో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు కావాలి కాంగ్రెస్ పార్టీకి మరో 4 కావాలి కానీ ఆచరణకరంగా అక్కడ ఉన్న పార్టీస్ అన్ని కూడా మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 3 స్థానాలు గెలిచింది తర్వాత గోవా ఫార్వర్డ్ పార్టీ ఇది కూడా 3 స్థానాలు గెలిచింది దాంతో పాటు మరో 3 ఇండిపెండెంట్లు సో మొత్తం 9 మంది ప్లస్ 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 22 మంది కొద్దిసేపటి క్రితం గవర్నర్ తో సమావేశమయ్యారు సమావేశమై పరికర్ను తమ ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా వాళ్ళంతా కూడా ప్రపోజ్ చేస్తూ గవర్నర్ ను కలిశారు నిజానికి మనోహర్ పరికర్ ఇప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అయితే ఆయన గోవాలో అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు అయితే లక్ష్మీకాంత్ పరిశేఖర్ ముఖ్యమంత్రిగా ఓడిపోవడం తర్వాత చాలా గోవాలో చాలా మంచి పాపులారిటీ మనోహర్ పరికర్ కు ఉంది అందుకని అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీలు కానీ ఎంజీపీ కానీ గోవా ఫార్వర్డ్ పార్టీ కానీ మనోహర్ పరికర్ ముఖ్యమంత్రి అయితేనే మేము సపోర్ట్ చేస్తామని కండిషన్ పెట్టడంతో బీజేపీ అధినాయకత్వం కూడా ఇంకు సమ్మతించినట్లు తెలుస్తోంది సో ఆయన గవర్నర్ ను కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా మనోహర్ పరికర్ ను ప్రభుత్వం ఏర్పాటు ఆహ్వానించాల్సిందిగా కోరారు గవర్నర్ కూడా అందుకు అంగీకరించే అవకాశం ఉంది కారణం ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ 21 ఇప్పుడు ఆల్రెడీ 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది రక్షణ మంత్రి పదవి కూడా గవర్నర్ మనోహర్ పరికర్ రాజీనామా చేయనున్నట్లు కూడా తెలుస్తోంది ఎందుకంటే బీజేపీ కూడా ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఆ తర్వాత వేరే సంగతి మనోహర్ పరికర్ ను మెజారిటీ వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన మళ్ళీ పంపించేందుకు కూడా సిద్ధమని నిజానికి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలోనే మనోహర్ పరికర్ ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధమంటూ కూడా బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది ఎందుకంటే లక్ష్మీకాంత్ పరిశేఖర్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడ పార్టీకి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది సో ఈ నేపథ్యంలో మనోహర్ పరికర్ ను మళ్ళీ గోవాకు పంపించడమే బాగుంటుందని బీజేపీ అధిష్టానం కూడా భావించింది అందులో భాగంగానే ఇప్పుడు వెళ్ళి గవర్నర్ కలిశారు గవర్నర్ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి సుమలత రైట్ భరత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్